హైదరాబాద్ లో నేపాలి పని మనుషులు మరోసారి రెచ్చిపోయారు గచ్చిబౌలి టెలికాం నగర్ లోని ఓ ఇంట్లో భారీ దొంగతనానికి పాల్పడి పరారయ్యారు నాలుగు నెలల క్రితం గోవింద్ పటేల్ అనే వ్యక్తి ఇంట్లో నేపాల్ కు చెందిన లక్ష్మణ్ పవిత్ర పని మనుషులుగా చేరారు శనివారం శ్రీశైలం వెళ్లిన గోవింద్ పటేల్ ఇంట్లో పని మనుషులు బంగారు ఆభరణాలు పదిహేను లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన వీళ్లు లాకర్ పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు ఆదివారం ఇంటికొచ్చిన గోవింద్ పటేల్ చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు